రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము ప్రత్యేక ప్రార్థన చేసి స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెని వదలడం జరిగింది. అదేవిధంగా ఆ రొట్టెని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి పంచడం కూడా జరిగింది, ప్రసాదం లాగా పంచడం కూడా జరిగింది. ఈ రొట్టె యొక్క ప్రత్యేకత ఏంటంటే 12 అనమాట, 24 కోరికల రొట్టె అనమాట. ఇది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల కోరికలు తీర్చాలని చెప్పి మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి రాబోయే 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులుగా గెలుపొందాలని చెప్పి కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలో మేము చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా మేము ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవలు అందించినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి ఎలాంటి ఆయనకి ఆపద రాకుండా చూడాలని చెప్పి కూడా ఆ అల్లాను మేము ప్రత్యేకంగా కోరుకోవడం కూడా జరిగింది. షహీద్ దర్గాలో లక్షల మంది వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భక్తులకు సౌకర్యం కలుగుతుందంటే గతంలో ఎంతోమంది నాయకులు చేసిన సేవలు ఒక ఎత్తు అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 4 సంవత్సరాలు చేసిన సేవలు అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక్క మాట అయితే నేను చెప్తున్నాను, ఈ దర్గాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, అదేవిధంగా దేవస్థానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఈ పనులు చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. ఎవరి మీద అయితే ఆ అల్లా, ఆ దేవుడు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళ చేతనే ఆ పనులు చేయించుకుంటారు. ఈరోజు బారాషహీద్ దర్గాలు అభివృద్ధి కోసం 7.5 కోట్లు కానివ్వండి, మసీద్ కోసం 7.5 కోట్లు కానివ్వండి, సింహధారాల కోసం 1 కోటి రూపాయలు కానివ్వండి, ఈద్గా కోసం 1 కోటి రూపాయలు కానివ్వండి, కష్టపడి చెమటను రక్తాన్ని చెమట చేసి పోరాటం చేసి శ్రీధర్ రెడ్డి గారు మాకు సాధించి పెట్టినారు. అయితే ఈ పనులు కొన్ని రాజకీయ కారణాల వల్ల కుంటుపడిన మాట వాస్తవం అందరికీ తెలిసిందే. నేను ఒకటే తలుచుకుంటున్నాం, మేమైతే ముస్లింలు అందరం కూడా ఒకటే భావిస్తున్నాం, ఆ అల్లా సుబ్హానా తాలా ఆ బారా షహీద్లు శ్రీధర్ రెడ్డి చేత ఈ పనులు చేయించుకోవాలనుకున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా దర్గాను 12 అడుగులు వెడల్పు చేశాం, దర్గాకు 4 పక్కల ఆర్చిలు వేసాం, దర్గా లోపల ఇంటర్నల్ రోడ్లు వేసినాం, వచ్చే భక్తుల కోసం బ్రహ్మాండమైన ఒక షెల్టర్, ఆ షెల్టర్ ఉండబట్టి ఈ ఎండలో కొన్ని వేల మంది అక్కడ కూర్చొని 2 చేతులెత్తి శ్రీధర్ రెడ్డి వాళ్ళ కుటుంబం అల్లా భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా పెట్టాలని దువా చేస్తున్నారు. ఒకటైతే నాకు నమ్మకం, మా అందరికీ ఒక నమ్మకం ఉందన్న, ఈ ఆ ప్రభాకర్ రెడ్డి ఈ ప్రభాకర్ రెడ్డి చేస్తే సంతోషం, వాళ్ళు చేయకపోయినా కానీ ఆ భగవంతుడు 2024 తర్వాత మీ చేత ఈ దర్గాన్ని సస్యశ్యామలం చేయిస్తాడని చెప్పి మేము నమ్ముతున్నామన్న. ఖచ్చితంగా ఈ పనులు కూడా ఆ పైవాడు మీ చేత చేయించుకుంటాడు.